Hello, this is me, Shibhangi. So this Banjara movie is coming from the production Tulja Bhavani Film City. The title is Ram Nayak. And मुझे ये offer जब like ये movie मैं कर रही हूँ Banjara movie तो ये मेरी पहली movie है. इससे पहले मैंने करी है पर तेलुगु है तो मुझे इसका concept अच्छा लगा. And ये मुझे movie Saleem Sheikh casting director के through मिली. So I'm very happy to be the part of this movie and thank you. सेन राम राम. मैं तमार रमेश चौहान. मैं बंजारा हूँ. एक सिनेमा करो चु श्री श्री तुलजा भवानी फिल्म सिटी मार बैनर है नाम. बैनर ऊपर राम नायक बंजारा मूवी मैं करो चु मन सपोर्ट दिने जो से जबरदस्त अपराव सार रेजिंग राजू शेषु सार श्रावणी नागेश्वर राव सर से चाला मंदी मैं चाला सपोर्ट दे रहा. मैं एक फ़ोन करे माँ से तमार बंजरा सिनेमा कराचा हम आँचा हम दिखाँचा तमें हम सपोर्ट दाचा हमें कहता ताने मस्तु मन सपोर्ट रहता ने मन मुंदू ले जा रहे हनु. हमारा डायरेक्टर सुब्बा राव सर, हमारा राइटर साई कौंडनिया सर गुड़ा राइटर हमें मंच कलाकंद दिनों बंजारा मुझे को डायरेक्टर सतीश साई के ताने शंकर के ताने सिद्धू के ताने से राजनाथ सर से एक कलसी मलसी रहता ने एक सपोर्ट है ये सिनेमा बार लाऊँ मंची पब्लिसिटी आऊँ के ताने हम किले रहता. निर्माता हमार मम्मी लक्ष्मी चौहान के ताने, हीरो मज तमार रमेश चौहान, हीरोइन सुबांगी पंत, हमार मोस्ट सीनियर कैमरामैन श्रावण श्रावण सर हनु अब से रास है बट सेन है सेन आता नहीं देखने के ताने मैं खोले रुचू. थैंक यू. मीडिया वार की प्रेस वार की प्रेक्षक अंदर की नमस्कार. इधर मंच प्रयत्न भोजपुरी हिंदी తమిళ్ మలయాళం కన్నడ రకరకాలుగా ఈ లాంగ్వేజ్లో సినిమాలు చేస్తున్నారు. ఈ బంజారా భాషలో తీయటం అనేది చాలా గొప్ప ప్రయత్నం. ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇందులో నటిస్తున్న సాంకేతిక నిపుణులకు ఆర్టిస్టులకు అందరికీ నా కళాభివందనాలు. ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి నా వందనాలు. ఆల్ ది బెస్ట్. తమ్మెనసే రామ్ రామ్. మార్నాం భోలే షావలి. మీ అందరికీ తెలుసు నేను మ్యూజిక్ డైరెక్టర్ని. గోర్జీవన్ సినిమాను చాలా పెద్ద హిట్ చేశారు. ఆ విషయం మీ అందరికి తెలిసిందే. ఆ సినిమాకి నేను మ్యూజిక్ చేశాను. అందులో సోమ్లా నాయక్గా నేను యాక్టింగ్ కూడా చేశాను. దాని ఆ పాటలు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా కూడా మీరు బాగా ఎంజాయ్ చేసి నన్ను ఆదరించారు. గోర్జీవన్ సినిమా పెద్ద హిట్ చేశారు. అదేవిధంగా గోర్జీవన్ తర్వాత మళ్ళీ అంతకంటే అద్భుతమైనటువంటి రేంజ్లో మరొక సినిమా బంజారాలో నేను చేయబోతున్నాను. మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమాలో చేయబోతున్నాను. ఆ సినిమా పేరే రామ్ నాయక్. గుర్తుపెట్టుకోండి, రామ్ నాయక్ సినిమా. ఇది శ్రీ తుల్జా భవానీ ఫిలిం సిటీ అనే బ్యానర్ మీద మా సుబ్బారావు గారు డైరెక్టర్గా, తర్వాత కౌండిన్య గారి రచన సహకారంతో, మరి ప్రొడ్యూసర్ లక్ష్మీ చౌహాన్. దీని హీరో ఈ సినిమా రామ్ నాయక్ అనే సినిమా హీరో రమేష్ చౌహాన్. చాలా అద్భుతమైనటువంటి సినిమా అండి ఇది. ఒక బంజారా తండా నుంచి ఒక కలెక్టర్గా ఎదిగి మరి ఆ యొక్క తండాను బాగు చేసుకున్నటువంటి విధానంలో అడుగడుగున ఎదురవుతున్నటువంటి ఆ సన్నివేశాలు ఒళ్ళు గుగురు పొడిచేలా మరి ఈ సినిమాను చాలా అద్భుతంగా తయారు చేశారు. ఆ కథ చెప్తే నేను చాలా స్పందించాను. నా పాటలకు కూడా చాలా అద్భుతమైనటువంటి సందర్భాలు అంటే సిచ్యువేషన్స్ నాకు వచ్చినవి. నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ గోర్జీవన్ తర్వాత ఆ సినిమా తర్వాత అంత మంచి సబ్జెక్టు నాకు ఇష్టమైనటువంటి సబ్జెక్టు మళ్ళీ దొరికింది.
బంజారా జాతికి ఒక అద్భుతమైన సినిమా, రెండో సినిమా, రెండవ హిట్ సినిమా ఇస్తున్నామనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మీ ముందుకు అడుగేస్తున్నాము. మీ సోమలా నాయక్, భోలేశావలి మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. అద్భుతమైన సినిమాలు వస్తాయి మా కాంబినేషన్లో ఎప్పుడు కూడా. కాబట్టి ఈ యొక్క రామ్ నాయక్ అనే సినిమాను గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రామ్ నాయక్ అనే సినిమాను మీరందరూ ఈ యొక్క బంజారాలో మళ్ళీ పెద్ద హిట్టు మీరు మాకివ్వబోతున్నారు. మేము మీకు కాదు, మీరు మాకివ్వబోతున్నారు ఈ సినిమా అనే విషయం మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకొని మీ యొక్క ఆశీర్వాదం ఈ సినిమాకు మన హీరో అయినటువంటి రమేష్ చౌహాన్ గుర్తుపెట్టుకోండి. రమేష్ చౌహాన్, అప్పుడు కేపిఎన్ చౌహాన్ గోర్ జీవన్ సినిమాకైతే ఇప్పుడు రమేష్ చౌహాన్ ఈ రామ్ నాయక్ అనే సినిమాకు మీ ముందుకు అడుగేస్తున్నాడు. కాబట్టి మంచి పాటలు అండి, అద్భుతమైన పాటలు. ఇప్పుడు మీరు థియేటర్లో, ఇంతకుముందు గోర్ జీవన్ సినిమాలో మీకు అన్ని సాడ్ సాంగ్స్ అంటే ఒక ఐటెం సాంగే మీకు ఆనందంగా ఉండేది, కానీ ఇప్పుడు ఇందులో ప్రతి సాంగ్ కూడా మీరు థియేటర్లో గంతులేసేటువంటి డ్యూయెట్లు ఇందులో ఉన్నాయి. ఇందులో కూడా సాడ్ సాంగ్ కూడా అద్భుతమైన సాంగ్ ఉన్నాయి, మీ హార్ట్ టచ్ అయ్యేటువంటి సాంగ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎంజాయ్ చేయండి. మళ్ళీ రెండో సినిమా మన బంజారా జాతిలో వస్తుంది. నేను చెప్తున్నాను మీ భోలే శావలి. థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి చెప్తున్నాను మన సినిమా టైటిల్ రామ్ నాయక్. థ్యాంక్ యూ. గౌరవనీయులైన పాత్రికేయ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను మీరెంతో అభిమానించే జబర్దస్త్ ఆర్టిస్ట్ అప్పారావు. ఒక నూతన చిత్ర ప్రారంభ విశేషాలు. శ్రీ తుల్జా భవానీ ఫిలిం సిటీ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా మన ముందుకు రాబోతున్న చిత్రం బంజారా నేపథ్యంలో రామ్ నాయక్. ఈ చిత్ర నిర్మాత శ్రీమతి తుల్జా తులసి చౌహాన్ గారు. చిత్ర నిర్మాత తులసి చౌహాన్ గారు, చిత్ర కథానాయకుడు రమేష్ చౌహాన్, చిత్ర కథానాయకి స్మైలీ శుభాంగి, ఈ చిత్ర దర్శకులు కపిల సుబ్బారావు గారు, అలాగే సీనియర్ రచయిత గౌరవనీయుడు శ్రీ సాయి కౌండిన్య గారు ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. ఈ చిత్రంలో మా జబర్దస్త్ నుంచి నాకు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి దర్శకులు శ్రీ కపిల సుబ్బారావు గారికి, నిర్మాత లక్ష్మీ చౌహాన్ గారికి, కథానాయకుడు రమేష్ చౌహాన్ గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ చిత్రాన్ని చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. చిన్న చిత్రాలకు పెద్ద చేయూతనిచ్చే మీడియా వారిని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ చిత్రాన్ని మీరు బాగా ప్రమోట్ చేసి మా విజయానికి మీరు తోడ్పాటు అందిస్తారని కోరుకుంటూ, ఈ చిత్రంలో నాది ఒక టిపికల్ క్యారెక్టరు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా కళాశాలలో అందరినీ, ఏమ్మా బాగున్నావా, ఏంటమ్మా చెప్పమ్మా, అవును ఇందాక ఏదో చెప్పాను, చిన్న షార్ట్ మెమరీ ఉంటుంది. బ్యూటిఫుల్ క్యారెక్టరు. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షక దేవుళ్ళకి, మీ అందరికీ తెలుసున్న షేకింగ్ శేషుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. బంజారా భాషలో ఒక చక్కని చిత్రం మీ ముందుకు రాబోతుంది. తుల్జా మీడియా ప్రేక్షక మహాశయులకు షేకింగ్ శేషు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ముందుకి బంజారా భాషలో తుల్జా పాత్రికేయులకు మరియు ప్రింట్ మీడియాకి వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు, మీ అందరికీ తెలుసున్న నేను షేకింగ్ శేషుగా మీకు చెప్పబోయేది ఏంటంటే, శ్రీ తుల్జా భవానీ ఫిలిం సిటీ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 బంజారా భాషలో రామ్ నాయక్ అనే చిత్రం నిర్మించబడుతుంది. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ లక్ష్మీ చౌహాన్, హీరో రమేష్ చౌహాన్, ఈ చిత్రానికి దర్శకులు కపిల సుబ్బారావు గారు, ఈ చిత్రానికి మాటల రచయిత సాయి కౌండిన్య గారు, ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ శ్రావణ్ కుమార్ గారు. మంచి కాంబినేషన్స్తో ఈ చిత్రం నిర్మించబడుతుంది.
అటు బంజారా భాషలో, ఇటు తెలుగు భాషలో. ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం బంజారా భాషలో సినిమా రావడం మీ అందరికీ, బంజారా కులస్తులందరికీ మంచి ఆనందదాయకమైన విషయం. ఈ చిత్రాన్ని ఆదరించి ఈ చిత్రంలో హీరోయిన్గా శుభాంగి, ఒక అందమైన అమ్మాయి, ఆ అమ్మాయి కూడా చేస్తుంది. సో ఈ చిత్రాన్ని ఆదరించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నటువంటి ఒక్క నిమిషం, సారీ సారీ, మరొకసారి తర్వాత. ముఖ్యంగా ఈ సినిమాలో మీకు ఒక ఎంటర్టైన్ అంటే మంచి కామెడీకి వస్తున్నటువంటి, మీ అందరికీ తెలుసు జబర్దస్త్ ఎంత పెద్ద హిట్ అయిందో, అందులో నుంచి కమెడియన్గా ఇటు సినిమాల్లో ప్రముఖ కమెడియన్గా వస్తున్నటువంటి అప్పారావు గారు, మీ అందరికి తెలుసు కడుపుబ్బ నవ్వించే అప్పారావు గారు, షేకింగ్ శేషు గారు గతంలో మీరు చూశారు ఆయన కూడా, ఆయన కూడా ప్రముఖ నటులుగా సినిమా ఇండస్ట్రీలో కూడా కొనసాగుతున్నారు. అలాగే నాగేశ్వరరావు గారు సీనియర్ నటులు వారు. తర్వాత ఇందులో శ్రావణి బుల్లితెర ఆర్టిస్టు అంటే టీవీ సీరియల్లో ఆర్టిస్టుగా ఎంతో ప్రఖ్యాతి గాంచినటువంటి నటి, మీ అందరు చూస్తారు టీవీల్లో, అలాంటి టీవీ సీరియల్ నటి శ్రావణి కూడా ఇందులో ఉందండి. అలాగే తర్వాత రైజింగ్ రాజు కూడా ఇందులో మిమ్మల్ని కమెడియన్గా నవ్వించడానికి మరి ఈ సినిమాలో చేస్తున్నాడు కాబట్టి మీకు ఈ సినిమాలో నవరసాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క రామ్ నాయక్ సినిమాలో రమేష్ చౌహాన్ హీరో పక్కన ఒక అద్భుతమైన హీరోయిన్ అండి. మీరు మన బంజారా జాతిలోనే ఇంత అందమైన హీరోయిన్ మీరు మొట్టమొదటిసారి చూస్తారు. ఆమె పేరు శుభాంగి. శుభాంగి ఈ అమ్మాయి అద్భుతమైన సింగర్ అండి. అటు సింగర్గా ఇటు నటిగా మీ ముందుకు అరంగేట్రం చేస్తుంది ఆ అమ్మాయి పేరు శుభాంగి. తప్పకుండా ఈ రమేష్ చౌహాన్ అండ్ శుభాంగిని మీరందరూ దీవిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రామ్ నాయక్ సినిమాను మీరందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పి, ఎందుకంటే మీ యొక్క ప్రోత్సాహం లేకపోతే బంజారా మరి అన్నలు, అక్కలు, అన్నయ్యలు, అమ్మలు మీరందరూ కూడా, మీ యొక్క ప్రోత్సాహం లేకపోతే ఈ సినిమాను మేము విజయవంతం చేయలేం. మీరే దానికి కారణం కాబట్టి మరి మంచి విజయాన్ని చేకూరుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భోలే శావలి, మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ. ఓకే సార్, చూడండి మేడం. Okay, nice.